चित्तूर जिल्ला निम्मलपल्ली मंडलंलो राचिवेटवारिपल्ली पंचायती गोल्लपल्ली की चेंदिन रैतुल मीद आक्रम केसुलु पेट्टिंचिन अविनीति फारेस्ट गार्ड प्रकाश मीद चर्यलु तीसुकोवालनी स्थानिक सब कलेक्टर कार्यालयं वद्द तेलुगुदेशं सीपीआई पार्टील आध्वर्यंलो रैतुलु निरसन तेलिपारु। अनंतरं तेलुगु युवत राष्ट्र अध्यक्षुलु श्रीराम चिन्नबाबु एओकु विनती पत्रं अंदजेशारु। ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయాలని గార్డ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రాటకొండ మధుబాబు ఆర్జే వెంకటేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి సాంబశివ మరియు గొల్లపల్లి రైతులు పాల్గొన్నారు। ప్రకాశ్ అనే వ్యక్తి ఉన్నాడు జేసీబీ ని తోడుకొంబోయి అక్రంగా రెవెన్యూ రోడ్డు ల్యాండ్ అక్కడ ఉన్నటువంటి రైతాంగానికంతా కూడా ఇబ్బంది పెట్టాడని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు రెవెన్యూ అధికారులంతా కూడా సర్టిఫై చేసినటువంటి పేపర్స్ ఇవి। ఈ మధ్యనే అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా జిల్లా ఫారెస్ట్ అధికారిని ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా కూడా సంప్రదిస్తే నిజంగా రెవెన్యూ అది ఫారెస్ట్ గార్డ్ ప్రకాష్ అవినీతికి పాల్పడింటే మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎవరైతే రైతులు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పక్కన పెట్టి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నిరంతరం తెలుగుదేశం పార్టీ కోసం రైతాంగం కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజా ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వ్యక్తి మాజీ సింగల్ విండో అధ్యక్షుడు అదే విధంగా మాజీ సర్పంచ్ ఆర్జే వెంకటేష్ గారి మీద అక్రంగా కేసు పరాయించారు ఈ పోలీస్ యంత్రాంగం। వీళ్ళందరికీ ఒకటే చెప్తానం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు। రాబోయేది పంచాయతీ గొల్లపల్లికి సంబంధించినటువంటి రైతులు దాదాపు ఒక నెల రెండు నెలల నుంచి మా పొలాలకు దారి లేకుండా రెవెన్యూ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏదైతే సూచించారో ఆ పొలాలకు సంబంధించి తోటలకు సంబంధించి రోడ్డును ఏర్పాటు చేశారు। ఈ రోడ్డుకి సంబంధించి ఫారెస్ట్కు సంబంధం లేకున్నా గానీ అక్కడ పని చేస్తున్నటువంటి గార్డ్ ప్రకాష్ దౌర్జన్యంగా గతం నుంచి కూడా ఆయన రైతుల వద్ద గొర్రెలు మేకలు లేదంటే సంవత్సరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని రైతులను పీల్చి పిప్పి చేస్తుంటే రైతులు ఎదిరిస్తే వాళ్ళపైన తిరుగుబాటు చేసి ఉన్నతాధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆ రోడ్ను మొత్తం గాడి తీయడం జరిగింది। అక్కడ అల్లనేరేడు లేకపోతే సీతాఫలము పండించుకున్నటువంటి రైతులు తీసుకురావాలి।